ఈనాటి మన రాయల్ క్లబ్ సమావేశానికి విచ్చేసిన, సహకరించిన, అభినందించిన మన రాయల్ క్లబ్ మరియు ట్రస్ట్ మన శ్రేయోభిలాషులకు, మన మిత్రులకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాయల్ క్లబ్ అధ్యక్షులు కేతినేడి భాస్కర్ కుమార్ సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బోండాడ రాఘవేంద్రరావు అధ్యక్షతన జరిగిన రాయల్ క్లబ్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కేతినేడి భాస్కర్ కుమార్ సమాజానికి క్లబ్ ద్వారా చేసిన సేవలను కొనియాడారు. అనంతరం భాస్కర్ కుమార్ మాట్లాడుతూ పేటీటి పుల్లయ్య సారథ్యంలో 2017లో కేవలం 17 మంది సంస్థాగత సభ్యులతో ప్రారంభమైన రాయల్ క్లబ్ నేడు గణనీయంగా ప్రసిద్ధి చెందింది అని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు స్వహస్తాలతో ప్రారంభమైన రాయల్ క్లబ్ నేడు 800కు పైగా సభ్యులను కలిగి ఉందని పేర్కొన్నారు. చింతలపూడి, నరసాపురం, కైకలూరు, విజయవాడలో క్లబ్ శాఖలుగా విస్తరించిందని, ఈ క్లబ్ శాఖల ద్వారా చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. బొండద గ్రూప్ కంపెనీ అధినేత వారి కంపెనీ షేర్లు ఈ నెల 18 నుండి 22 వరకు పబ్లిక్ ఇష్యూగా రావడం గర్వకారణమని భాస్కర్ కుమార్ అన్నారు. ఆ షేర్లను మన వాళ్ళు వాటికి దరఖాస్తు చేసి వ్యాపారానికి సహకరించాలని కంపెనీని కొనియాడారు. క్లబ్ కార్యదర్శి ఇలపకుర్తి విజయ్ కుమార్ వారి వంతుగా ఒక సివిల్ ఇంజనీర్గా బొండద గ్రూప్ ఏఏసీ బ్రిక్స్ క్వాలిటీని, వారి ఉత్పత్తుల్ని వినియోగిస్తున్న తరుణంలో ఐఎస్ఐ గుర్తింపు, మన్నిక, నాణ్యత గురించి ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి పేటేటి పుల్లయ్య, ఈమబత్తుల నరహరి, సరుకుల పుల్లయ్య, గోపీ శెట్టి మోహన్రావు, డాక్టర్ ఆకుల కృష్ణకిషోర్, హయత్ హోటల్ ఓనర్ రామశెట్టి స్వామి, కొండలరావు శివరామకృష్ణ, శంకరకృష్ణ, కాపు కార్పొరేషన్ ఎండి ఎస్ కృష్ణమూర్తి తదితరులతో పాటు నగర ప్రముఖులు హాజరయ్యారు. చేస్తానని మన రాయల్ క్లబ్ విజయవాడ ప్రెసిడెంట్ గారు భాస్కర్ కుమార్ గారు సోదరులు మాట్లాడటం చాలా ఆనందదాయకమైన విషయం. మనకి రాయల్ క్లబ్ నర్సపూర్ నుంచి కానీ, అట్లాగే కైకలూరు నుంచి కానీ, ఓషో నుంచి కానీ, చంద్రపూడి నుంచి కానీ మనకి ఈసారి స్కాలర్షిప్లు సుమారుగా వారు అనుకున్న అంచనాలు కనుక సఫలీకృతం అయితే సుమారు 30 లక్షల రూపాయల వరకు మనం సహాయ సహకారాలు విద్యార్థులకు చేసే స్థాయికి మనం వెళ్తున్నాం. అలాగే మీరు ఈ రోజున నూతనంగా ట్రస్ట్లో భాగమైనటువంటి గోపిశెట్టి మోహన్రావు గారు, మన ఓసూరి హరినారాయణరావు గారి వియంకుల వారు వారు నిజంగా ఈ రోజున రావటం, మన ట్రస్ట్లో భాగస్థులు అవటం చాలా సంతోషదాయకమైన విషయం. అట్లాగే రాయల్ క్లబ్లో ఉన్న ప్రతి సభ్యుడికి నేను చెప్పేది ఏంటంటే, మనం 2 లక్షల రూపాయలు ఒకేసారి చెల్లించే వెసులుబాటు ఉన్నవాళ్ళు చెల్లించండి, ఆ వెసులుబాటు లేని వాళ్ళు పార్ట్ పేమెంట్గా కూడా మనకు అవకాశం ఉంది. కార్పస్ ఫండ్ అనేది ఉంది, ఓకే, అది నో ప్రాబ్లం. కానీ అవకాశం ఉన్నవాళ్ళు 4 సార్లుగా మనం 4 పార్ట్లుగానే మనం చెల్లించే అవకాశం మనకు ఉంది కాబట్టి దయచేసి ఆ ఉన్న వెసులుబాటును కూడా మీరు ఉపయోగించుకుని మన వాళ్ళందరూ మీరందరూ ట్రస్ట్లో వస్తే క్లబ్ యాక్టివిటీలతో పాటు ట్రస్ట్ యాక్టివిటీల్లో కూడా మీరు భాగస్థులు అవడం వల్ల మంచి కార్యక్రమాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే మన మేడం గారు, అమ్మ బడేటి దుర్గాదేవి గారు, వారు ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళకి వారి కుటుంబ సభ్యుల పేరు మీద 10,000 రూపాయలు ఇవ్వటం, వాళ్ళు చక్కని స్కోర్తో వాళ్ళు మంచి మార్కులతో మళ్ళీ పై ఉన్నత తరగతికి వెళ్తాం, అలాగే వారిని ఆదర్శంగా తీసుకునైనా కార్పస్ ఫండ్ విషయంలో అయినా మీరు ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.